ఆఫ్టర్ ఆల్ వాడంతా అసలు వాడు మా పవన్ కళ్యాణ్ గురించి అన్న అంత స్థాయి కూడా కాదు. అట్లాగే నోటి దురుస్తుతో చేసుకుంటే రకాల అతను బుడ్డి మీద పొడిచారు. అతను అతని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతామంటే మేము కూడా చాలా ఉంటాయి పర్సనల్ లైఫ్ అని మాట్లాడాల్సి అతను చిన్నప్పుడు కూడా ఏం సార్ నమస్తే అండి. నమస్తే సార్. మనకి ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో రాష్ట్రంగా జరుగుతున్నది పౌరంగా తిరుగుతున్నారు. నిన్న రీసెంట్గా కూడా జరగడం జరిగింది. ఏదో మీ స్పందన? ఇక్కడ అతని స్థాయి మర్చిపోయి మేయర్ గారు అవాకు చవాకులు వెళ్తున్నాడు. ముందు అతని స్థానం అతను ఒక కార్పొరేటర్ అంతవరకు ఆ కార్పొరేటర్లు అందరూ ఎందుకుంటే మేయర్ అవుతాడు తప్ప అతను ఏమి పెద్ద గొప్ప నాయకుడిలాగా ఫీల్ అయిపోయి అతను ఏమైనా ఒక నియంతలాగా మాట్లాడతా నిన్న కర్ర తీసుకొని ఒక రౌడీ వాళ్ళలాగా షాపులు తెరిపిస్తా ఏంటది నీ స్థానం మేయర్వి ఎలా ఉండాలా అంత గౌరవంగా ఉండాలా ఒక వీధి రౌడీ వాళ్ళలాగా కర్ర పెట్టుకొని ఆ రకంగా నువ్వు రోడ్లు షాపులు తెరిపిస్తున్నావు అంటే నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో ఫస్ట్. సార్ మరి మనకి వచ్చేసి ఇప్పుడు రాష్ట్రంలో కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్ అని చెప్పి సార్ ఆఫీస్కి వస్తుంటే పార్టీ ఆఫీస్కి దాని కూడా చంద్రబాబు గారు మద్దతుగా వస్తున్నాడు అని చెప్పి రోడ్ మీద ఆపేశారు. అదంతా వీళ్ళ ట్రిక్స్ అండి, పోలీసు వల్ల ఆడుతున్న మైండ్ గేమ్ అన్నమాట. ఎందుకని ఇది మేము ఎప్పుడో నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమం. అది ఆయన వస్తుంటే దాన్ని ఆయన చూడాల్సినంత అవసరం మాకేం లేదు కదా. మేము మద్దతు ఇచ్చాము అంతవరకే, ఆ మద్దతు మేము మద్దతు ఇస్తాం అంతవరకే కానీ ఆయన పరామర్శించడం మేము ఆయన చూడటం ఇవన్నీ ఎందుకని వాళ్ళు కల్పించుకొని మామూలు కూడా అరెస్ట్ చేయాలన్న ఆలోచన దుర్బుద్ధి తప్ప ఇంక వేరేది ఏం లేదు. ఓకే సార్. ఇది ఇదే ఇలాగే జరిగినప్పుడు ఆల్రెడీ జగన్ గారికి జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అది కానీ ఇప్పుడు చంద్రబాబు గారు స్పందిస్తే రెస్పాండ్ ఇస్తుంటే ఎందుకు వైసీపీ ఎంత గందరగోళం? అది ప్రతిపక్ష నాయకుడిగా ఒక గౌరవంగా మేము ప్రతి ఏ పార్టీ వాళ్ళైనా సరే అరెస్ట్ చేస్తే ఇప్పుడు మా బాధ్యతగా మా పవన్ కళ్యాణ్ గారు గౌరవమైన పాలిటిక్స్ వారు నడుపుతున్నారు కాబట్టి ఆయన మా ఖండిస్తారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎవడు ఏం చేస్తారు సార్? సార్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ మనం మేయర్ గారిని చూసుకోవచ్చు, గుంటూరు మేయర్ గారిని. ఎందుకని పర్సనల్ ఎజెండాగా పర్సనల్ లైఫ్ని ఎందుకని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? పర్సనల్ ఎజెండా ఏం లేదు. ఆయన పదవి అయిపోతుంది, ఇంకా ఇక్కడ పదవి అయింది 2.5 సంవత్సరం వరకే. ఆ పదవి అయిపోతుంది కాబట్టి దాని కొనసాగింపు జరగాలి కాబట్టి ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి మీద అవాకు చవాకులు పేలితే అతని పదవి ఏదో జగన్ ఏమన్నా కొంచెం ఏమన్నా కనికరిచ్చి అతనికి ఇంకొక 2 సంవత్సరం 2.5 సంవత్సరం అతన్నే కంటిన్యూ చేస్తాడని ఒక చిన్న దుర్బుద్ధి తప్ప ఏమీ లేదు. పర్సనల్ లైఫ్ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ గురించి అతని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదామంటే మేము కూడా చాలా ఉన్నాయి పర్సనల్ లైఫ్లో ఆయన మాట్లాడాల్సింది. అతను చిన్నప్పుడు కూడా ఏం ఇట్లాగే నోటి దురుస్తుతో చేసుకుంటే వెనకాల అతను బుడ్డి మీద పొడిచారు. అతను ఆఫ్టర్ ఆల్ వాడంతా అసలు వాడు మా పవన్ కళ్యాణ్ గురించి అన్న అంత స్థాయి కూడా కాదు. ఓకే సార్. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో కూడా మనకు పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి మీకు కృషి చేస్తున్నారు? మేము ప్రతి సంవత్సరం ప్రతి జనసేయుడు కూడా కోరుకునేది అదేనా, మేము సాయశక్తులాగా వార్డు వార్డు తిరిగి జనసేన పార్టీ జెండాని రెపరెపలాడించాలని కోరుకుంటున్నాం.